పటాన్చెరు నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడంతో పాటు విద్యార్థులకు ఆధునిక వసతులతో ప్రభుత్వ పాఠశాల భవనాలను నిర్మిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడ మైపాల్రెడ్డి అన్నారు. పటాన్చెరు మండలం ఘన్పూర్ గ్రామంలో గ్లాండ్ ఫార్మా పరిశ్రమ సహకారంతో 450,000 రూపాయల నిధులతో నిర్మించిన జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనాన్ని గురువారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో 10 సంవత్సరాల పాటు ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేయడంతో పాటు మన ఊరు మనబడి ద్వారా విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరులో కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా ప్రభుత్వ విద్యా సంస్థలను ఏర్పాటు చేయడంతో పాటు పక్కా భవనాలను నిర్మించామని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలలోనూ ప్రభుత్వం మరియు సిఎస్ఆర్ నిధులతో పక్కా భవనాలు నిర్మించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్లాండ్ ఫార్మా పరిశ్రమ సిఎస్ఆర్ విభాగం అధిపతి రఘురామన్, ఎంపీపీ సుష్మశ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పీటీసీ సుప్రజా వెంకటరెడ్డి, గ్రామ సర్పంచ్ కావ్య కాశిరెడ్డి, ఎంపీటీసీ నీనా చంద్రశేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ విఠలయ్య, ఎంఈఓ రాథోడ్ రాఘవేంద్ర, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నాగేశ్వర్ నాయక్, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకటరెడ్డి, గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు. యజమాన్యానికి రఘురామ గారికి నేను శిరసు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుస్తాను. ఎందుకంటే మన దగ్గర గవర్నమెంట్ పాఠశాలలు ఉన్నా ప్రైవేట్ పాఠశాలలు కొన్ని ఉన్నాయి. దీనికి ఈ పాఠశాలలు ఇటువంటివి చాలా మన నియోజకవర్గంలో పదుల సంఖ్యలో 20 సంఖ్యలో కట్టడం జరిగింది. చాలా 80% కట్టడం జరిగింది. ఇండస్ట్రీ వాళ్ళతోని బిల్డర్ వాళ్ళతోని చాలామంది సహకారం తీసుకొని ఇటువంటి డైనింగ్ హాలు, కిచెను, సైన్స్ ల్యాబు, మిగతా ల్యాబులన్నీ, రూమ్స్ అన్ని ఇవన్నీ చక్కగా ఫ్యాన్స్, కరెంటు, ఫర్నిచర్ ప్రైవేట్ పాఠశాలలో లేదు సుమా. మీరు జాగ్రత్తగా చదువుకోవాలి. నేను హెచ్ఎం గారిని, ఈ పాఠశాల ఉపాధ్యాయులను కోరుతా ఉన్నా, పేరెంట్స్ మీటింగ్ పెట్టండి. పేరెంట్స్ మీటింగ్ పెట్టి డబల్ స్ట్రెంత్ కావాలి, స్ట్రెంత్ కావాలి, రిజల్ట్ రావాలి. మీ సర్వీస్లో ఎక్కడైనా ఉంటే ప్రైవేట్ పాఠశాల ధీటుగా ఉందా లేదా చెప్పాలి. మీరు ప్రైవేట్ పాఠశాలలు చాలా ఉన్నాయి, చూసినారు ఒకసారి. నారాయణ చైతన్య లాంటి కాలేజీ పాఠశాల కంటే లేవని చెప్తా ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు శ్రద్ధ వహించి, పేరెంట్స్ మీటింగ్ ఎన్ని రోజులకు ఒకసారి పెడతారు? 3 నెలలు 6 నెలలు? నెలకు ఒకసారి కాదు, 2 నెలలకు ఒకసారి పెట్టండి. కానీ మీరు స్ట్రెంత్ను పెంచాలి. అసలు గ్రామ పెద్దలందరూ కూర్చుని పెట్టాలి. మరి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, పాఠశాల ఉంది, ఫర్నిచర్ ఉంది, ల్యాబ్ ఉన్నది, కిచెన్ ఉన్నది, డైనింగ్ ఉన్నది, అన్నీ ఉన్నాయి ప్రైవేట్ పాఠశాల గురించి. కాబట్టి దయచేసి మీరు శ్రద్ధ వహించి, పసిపిల్లలు పశువుడు దేవుడితో సమానం. వాళ్ళు మీరు ఏ విధంగా బెండ్ చేస్తే ఆ విధంగా బెండ్ అవుతారు. కమ్మరులకు